cinema stand ee cinema baagundi anna cinema ki theater lo kotha erpadutu. For example Guntur undanukondi Guntur lo naaku telisi 16th tarikhi 7 theater teesestunnaru em ante mundu commit cheskunnam anta chaala cinemalu pedda cinemalu mari gap istha vastaru ikkada okka sari 3 cinemalu 3 vaaralalo pettukovadam anedi అది ఎంతవరకు సమంజసం ఎవరు బాగుపడడానికి ఎవరు నాశనం అయిపోవడానికి ఎందుకు ఈ పోటీ పెద్ద సినిమాలకి పండగలు అక్కర్లేదండి పెద్ద హీరోల సినిమాలకి పండగలు అక్కర్లేదు వాళ్ళు ఏ రోజు సినిమా రిలీజ్ చేస్తారో ఆ రోజే పండగ పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో నా ఎక్స్పీరియన్స్లో అవి చేతకానే ఎకనామిక్స్ క్లీన్ గ్యాప్ టూ వీక్స్ గ్యాప్ ఇచ్చుకుంటే అన్ని సినిమాలు వృతుతాయి బట్ ది థింగ్ ఇస్ వీ అనౌన్స్ దిస్ మార్చ్ ఏప్రిల్లో మేము ముహూర్తం చేసాం ఆ టైంలో మేము అనౌన్స్ చేయడం జరిగింది బట్ ఇలా ముందే ఇలాంటి పెద్ద సినిమాలు ముందే వస్తున్నాయి అనుకుంటే డెఫినెట్లీ మేమైతే వచ్చిలా పడిపోలేకపోతే రిలీజ్ చేయాలనే బలంగా మేము ఎప్పుడు కూర్చోం బికాజ్ వీ వాంట్ వీ నో హౌ మచ్ ఇట్ మీన్స్ ఇప్పుడు బాహుబలి వచ్చినప్పుడు మహేష్ సినిమా పుష్ చేశారు మహేష్ వచ్చినప్పుడు కిక్ సినిమా కూడా పుష్ చేయడం జరిగింది ఆగడు రిలీజ్ అయిన టైంలో నా సినిమాని ఒక 1 వీక్ తర్వాత రమ్మని అక్టోబర్ 6 వచ్చాం ఆగడు 19th వచ్చింది సో ఇలా అందరూ అనుకుంటున్నాం బట్ ఇలా మాకు ఎవరికి తెలియలేదు ఏ టైంలో వస్తుంది రుద్రం దేవి అని నిజంగా మాకు కొంచెం క్లారిటీ ఉంటే ముందే ఇలా ఒక సినిమా మీద వచ్చే పరిస్థితి ఉండేది కదా మాకు క్లారిటీ లేదు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అనేది అండ్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఆల్సో వన్ ఫిల్మ్ మా ప్రొడ్యూసర్స్ కూడా ఒక కాల్ తీసుకున్నారు దసరాకు వస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని So that's a very producer call. I can't do anything. She decided long back. And my producer, he will lose out on a beautiful holiday season.